నిమిషాలు వెయిట్ చేయండి, వాళ్ళు కలిసి అక్కడికి వస్తారు, అక్కడ డిస్కస్ చేసుకోండి. బస్ స్టాండ్ లో వద్దారు, మీరు ఎక్కడైతే కలవాలనుకున్నారో అదే ప్లేస్ లో ఉంటే వాళ్ళు లోపల మాట్లాడారు, బయట వీళ్ళు ఉన్నారు, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినట్టు అవసరం. మీ సమస్య చెప్పచ్చు, మీరు మాట్లాడచ్చు, అయితే డిస్కషన్ దాని తర్వాత మీరేం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, మీరు వాళ్ళు బస్ స్టాండ్ లో పెట్టండి. బస్ స్టాండ్ అందరూ పబ్లిక్ ప్లేస్ కాబట్టి ఎవరైనా రావు. మీకు సమస్య మీద మాట్లాడాలి ఒక్కడు, కరెక్ట్గా మాట్లాడగలిగిన వాడు ఒక్కడు చాలు. పోట్లాడాలి, మన బలం చూపించాలి, గుంపు కావాలి. ఇక్కడ మనం బలం చూపించడానికి రాలేదు, ప్రాబ్లం చెప్పడానికి వచ్చాం. ఆ చెప్పేవాడు ఆ ఒక్కడు లోపల ఉన్నాడు. వాళ్ళు ఇక్కడ మీరు ఉండదు, కోర్టు అంటే భయం కాబట్టి అర్థం చేసుకుని విజయవాడ బస్ స్టాండ్లో వెయిట్ చేయండి. మీరు అతను అక్కడికి వస్తాడు, డిస్కస్ చేసుకోండి, మాట్లాడుకోండి, ఫర్దర్ కార్యాచరణ డిస్కస్ చేసి. 4 మెంబర్స్ కంటే ఎక్కువ రావు, ఎస్పెషల్ ఇక్కడికి. అర్థమైంది, తాడేపల్లికి రావాలి అనుకుంటే